నా పేరు ఆదిపిని శెట్టి. క్లాప్ అనే ఒక సినిమా పూజకి ఈరోజు మేము అందరం ఇక్కడ ఉన్నాం. క్లాప్ ఇస్ అ బైలింగ్వల్ ఫిల్మ్ అండి, ఒకేసారి తెలుగులోను తమిళ్లోనూ షూట్ చేయబోతున్నాం. వెరీ గుడ్ స్టార్ కాస్ట్, వెరీ టాలెంటెడ్ స్టార్ కాస్ట్ అని చెప్పాలి, ప్లస్ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్తో వస్తున్నాం. ఈ సినిమా ఎలా మొదలైంది అంటే, ఫస్ట్ నేను కథ విన్నప్పుడు నేనేం ఫీల్ అయ్యానో అది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం పృథ్వీ వచ్చారు ఆఫీస్కి వచ్చి, అంటే ఒక రోజు సినిమా షూటింగ్ లేనప్పుడు ఒక రోజుకి ఎలాగో ఒక రెండు మూడు కథలు వింటూ ఉంటాను, అదే నా యాక్చువల్ మెయిన్ ప్రొఫెషన్, హాబీ యాక్ట్ చేయటం. కథ విన్నాను, విన్న తర్వాత ప్రొడ్యూసర్ కూడా అక్కడే ఉన్నారు, సినిమా రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు, డేట్ల గురించి మాట్లాడలేదు, ఫస్ట్ టైం సినిమా చేస్తుందని చెప్పేసాను. దాని తర్వాత ఇవన్నీ ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఏంటి కూడా ఆలోచించలేదు. దట్స్ హౌ మచ్ ఇట్ ఇంప్రెస్ మీ. అంటే ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ స్క్రిప్ట్ అండి. అంటే చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చి ఉంటాయి ఇంతకుముందు, బట్ 100% ఈ స్పోర్ట్స్ ఫిల్మ్లో భిన్నంగా చాలా డిఫరెంట్గా చాలా విషయాలు ఉంటాయి. అండ్ తను చెప్పేటప్పుడు కూడా తన కన్విక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ తను ఏ కన్విక్షన్తో అయితే చెప్పాడో అదేలాగా సినిమా తీస్తాడని చెప్పి నమ్మకం నాకు ఉంది. వెరీ కాన్ఫిడెంట్ గాయ్, ఇక్కడికి మాట్లాడేటప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాజ్ కొన్ని సినిమా స్టార్ట్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం లోపల చాలా బాగా చేయాలని ఒక తపన ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమా నాకు ఆ తపన ఇచ్చిందని చెప్పాలి. అండ్ ఎస్, వీ హ్యావ్ అ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ అని చెప్పాను. ఆకాంక్ష, ఐ సా పర్ఫార్మెన్స్ నా ప్రీవియస్ ఫిల్మ్ అండ్ షీ డన్ అమేజింగ్ జాబ్. తర్వాత మా ఇంకొక యాక్ట్రెస్, తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు సినిమాలో, ఆ రోల్ కోసం దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేసి ఆ రన్నింగ్ మొత్తం ఆవిడ యూనో షీస్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ లైక్ ఇన్ ద పాస్ట్ 3 మంత్స్. అండ్ కార్తిక్ గారు మా ప్రొడ్యూసర్, నేను కార్తిక్ గారు ఎప్పటి నుంచో సినిమా చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. హౌ మెనీ ఇయర్స్ కార్తిక్? మేబీ లైక్ 6-7 ఇయర్స్. మోర్ దెన్ దట్. నా మృగన్ సినిమా టైం నుంచి మేము ఇద్దరం సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాం, బట్ టైం కుదరలేదు, మంచి స్క్రిప్ట్ రాలేదు, ఏంటని తెలియదు, కానీ ఇప్పటికీ చివరికి కుదిరింది. అండ్ ఇళయరాజా గారు ఈ సినిమాలో ఉండటం వచ్చేసి మా అందరికీ చాలా పెద్ద అదృష్టం అండి, బికాజ్ మ్యూజిక్ మీ అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాకని చెప్పి, ప్లస్ ఈ స్క్రిప్ట్కి రీ రికార్డింగ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇట్ విల్ బి ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇళయరాజా సార్ ఆన్ బోర్డ్. అదేలాగా ప్రకాష్ రాజ్ గారు, నరేన్ గారు, నాజర్ గారు, దెన్ వేరే బ్రహ్మాజీ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇలాగా తమిళ్ అండ్ తెలుగు తెలిసిన అందరు యాక్టర్స్ని, మా క్యారెక్టర్స్కి ఎవరైతే కరెక్ట్గా ఉంటారో అందరం తీసుకోవడం జరిగింది. అండ్ కష్టపడి పనిచేస్తాం, హానెస్ట్గా పనిచేస్తాం. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్.